తిరిగి వార్తలకు స్వాగతం. శారీరక మానసిక దృఢత్వానికి వ్యాయామం ఎంతో అవసరమని అన్నారు సిపిఐ జాతీయ నేత నారాయణ. ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పౌష్టికాహార పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఏసీ స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ నేత నారాయణ పాల్గొన్నారు. చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శారీరక మానసిక దృఢత్వానికి వ్యాయామం ఎంతో అవసరమని అన్నారు. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని కలిగి ఉండాలని తెలిపారు. ఎండాకాలంలో చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ చేస్తున్న వాకర్స్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మేకల రజని, మేకల రాజేంద్ర, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు జి వేణుగోపాల్ నాయుడు, డాక్టర్ శ్రీనివాస్ కుమార్, శేషగిరిరావు, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జీవరాశులకి మానవ జన్మ చాలా గొప్పది కాబట్టి ఈ మానవ జన్మలో చేసేటువంటి సేవే చాలా ముఖ్యమైనది. అందులో పుట్టుడు గిట్టుడు కారికి అని చెప్పి చాలామంది పుట్టచ్చు చనిపోవచ్చు, ఎవరూ బతికేవాళ్ళు లేరు. అయితే ఈ సంధి కాలంలో ఏం చేసావు సమాజానికి అనేది గుర్తుంటుంది. అలాంటి ఉడతా ఉడతా భక్తిగా చేసేటువంటి సేవల్లో భాగంగా ఈ స్టేడియంలో ఉన్నటువంటి వాకర్స్ పద్దెనిమిది కూడా మంచి కార్యక్రమం చేసినందుకు మరోసారి అభినందన తెలియజేస్తా ఉన్నాను. అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వం అన్యాయంగా తొలగించిందన్న సిపిఎం నేత మోహన్ రావు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపిన ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. తమను విధుల్లో నుంచి అన్యాయంగా తొలగించారంటూ నెల్లూరు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న దీక్షలు 35వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారికి మద్దతు పలికారు సిపిఎం నేత మోహన్ రావు. 35 రోజులుగా నిరాహార దీక్షలు నిర్వహిస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం దారుణమన్నారు. వెంటనే వీరిని విధుల్లోకి తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఒక్కొక్కరికి 4200 నుంచి 7500 జీతాలు పెంచింది. జీతాలు పెంచుతూ నెల రోజుల క్రితం ప్రకటించింది. ఇక్కడ జీతాలు జీవో కూడా విడుదల చేసింది. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాగ జీతాలు పెంచేటువంటి ఆలోచన లేదు. పెంచకపోగా పెంచమని అడిగిన దానికి ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది. నేను రాజధాని నిర్మాణం సింగపూర్ని చేస్తానని చెప్పేసి విదేశాలు తిరుగుతూ చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో ఈ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను విస్మరించి ఇస్కాన్ ఆధ్వర్యంలో జూలై 11వ తేదీన గూడూరులో జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నారు. ఈ వివరాలను ఇస్కాన్ జిల్లా అధ్యక్షులు సుఖ్దేవ్ స్వామి వెల్లడించారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో జూలై 11వ తేదీన గూడూరులో జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నారు. ఈ వివరాలను ఇస్కాన్ జిల్లా అధ్యక్షులు సుఖదేవస్వామి వెల్లడించారు. 11వ తేదీన మధ్యాహ్నం 2:30 డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నుంచి రథయాత్ర ప్రారంభమవుతుందని, పట్టణ వీధుల్లో వైభవంగా జరుగుతుందని చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారాయన. ఈ సమావేశంలో ఇస్కాన్ సభ్యులు డివిఎస్ గిరి తదితరులు పాల్గొన్నారు. ఈ రథయాత్రలో కోలాటాలు, రంగవల్లులు, భజన మండళ్ళు, వేషధారణలు, అది అలంకరణలు ఇవన్నీ కూడా ఈ రథయాత్ర సందర్భంగా జిల్లాలో గూడూరు ఏరియాలో వాళ్ళందరికీ అవేర్నెస్ రావడానికి అన్ని స్కూళ్ళలో పోటీలు పెట్టి ఆ రథయాత్ర రోజు ముఖ్య అతిథుల ద్వారా విజేతలకు బహుమతులు ఇవ్వబడతాయి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీ నాయకులు సేవా కార్యక్రమాలను చేపట్టారు. 21వ డివిజన్లో కార్పొరేటర్ నూనె మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని టీడీపీ నాయకులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 21వ డివిజన్లో కార్పొరేటర్ నూనె మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు టీడీపీ నాయకులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డివిజన్ నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ టీడీపీ నాయకులు సురేంద్ర, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మహానాడు, తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో నాయకులందరూ ఆడ పాల్గొని దేశ రాష్ట్ర అభివృద్ధికి చర్చిస్తుండగా ఇక్కడ ఉన్న నాయకులు కొంతవరకు మాత్రమే ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతున్నది. ఈ కార్యక్రమం ఈ రోజుతో కాకుండా నిరంతరం ఇదే విధంగా ఇదే చలివేంద్ర నిరంతరం జరుగుతుందని. ప్రధాని మోడీ ప్రభుత్వం హోల్సేల్ అవినీతికి కేరాఫ్గా మారిందన్నారు సిపిఐ జాతీయ నేత నారాయణ. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన కొడుక్కి పట్టాభిషేకం చేయడం కోసమే చంద్రబాబు మహానాడు నిర్వహిస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు సిపిఐ జాతీయ నేత నారాయణ. ప్రధాని మోదీ సంవత్సర పాలనలో చిల్లర అవినీతి లేదని వ్యంగ్యంగా అన్న నారాయణ హోల్సేల్ అవినీతికి కేరాఫ్గా మారిందని విమర్శించారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రస్తుత ప్రధాని మోదీ కలయికల ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇంకా రాష్ట రాజకీయాలపై మాట్లాడిన నారాయణ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుపై విమర్శనాస్త్రాలు విసిరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో నాటకాలాడుతున్నారని ఆరోపించారు. కొడుకు పట్టాభిషేకం నిర్వహించేందుకే చంద్రబాబు మహానాడు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలు కుటుంబాలకే పరిమితమయ్యాయని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ మహానాడులో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు నారాయణ. టైం ఉంది, ఇంకా నిన్ననే అల్టిమేట్ ఇచ్చారు, ఈరోజు ఇంకా టైం ఉంది. ఇప్పటికైనా వాళ్ళ మహానాడులో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని తీర్మానం చేసి తీరాలి. చేయకుండా మహానాడు జరిగిందంటే ఆ మహానాడులో వాళ్ళ కొడుక్కి పట్టాభిషేకం చేయాలని పెట్టుకున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్రాని కోసం కాదనిపిస్తే అర్థమవుతుంది. అలానే అంగన్వాడీ కార్యకర్తల పట్ల ప్రభుత్వం వహిస్తున్న తీరు అన్యాయమన్నారు. ఈ సమావేశంలో సిపిఐ నేతలు దశరథ రామయ్య, పార్థసారథి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోనేమో అంగన్వాడీ, గ్రామీణ ఉపాధి పథకం, వీటన్నిటికీ డబ్బులు కత్తిరి చేశారు. దానికి అనుకూలంగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగన్వాడీ మీద దాడులు చేస్తూ ఉంది. అంతో ఎంతో ఉన్నటువంటి అంగన్వాడీపై దాడులు చేస్తున్నారు, కష్టాలు తెలియజేస్తారు. వాళ్ళ జోలికి పోవడం వల్ల భస్మాసుర హస్తం లాగానే అంగన్వాడీ వాళ్ళ జోలికి వెళ్తే మాత్రం మీరు ఇబ్బంది పడతారు, జాగ్రత్తగా చెప్తూ అంగన్వాడీ టీచర్లకి ఏమాత్రం అన్యాయం జరగకుండా చూడాలి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన అభిమానులు మూలాపేటలో సంబరాలు చేసుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మూలాపేటలో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఆశయ సాధన ప్రతి ఒక్కరి బాధ్యత అని అభిమానులు అన్నారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఆయన అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. నర్తకీ సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఆయన అభిమానులు నర్తకి సెంటర్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గంగాధర్, వాణి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ నటుల్లో ఏ నటుడు చేయని పాత్ర చేసిన మా పెద్దయన జన్మ సందర్భంగా స్థానిక మా ఎన్టీఆర్ విగ్రహం కాడ మేము మహిళలతో కలిపి రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో అనురాధమ్మ ఆధ్వర్యంలో మేము ఇక్కడ కేక్ కట్ చేసి భారతను ఫంక్షన్ చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు నన్నమూరి అభిమానులు ఈ స్థాయిలో ఉన్నామంటే మా పెద్ద పెట్టిన భిక్ష. అదేవిధంగా మా పెద్దయన జన్మ సందర్భం ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు వేసి పెద్దయనకి మంచి పేరు చేయటట్టుగా మేము ఉంటాం. మేము ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. మూలాపేటలోని అలంకార్ సెంటర్లో పలువురు టీడీపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మూలాపేటలోని అలంకార్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 40వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ అద్దంకి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ జయంతిని జరుపుకోవటం సంతోషంగా ఉందన్నారు. జయంతిని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 40వ డివిజన్ టీడీపీ నాయకులు మహేష్, వివేక్, గణపతిరామ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ నందమూరి తారక రామారావు 93వ జయంతి సందర్భంగా ఈరోజు మూలాపేట 40వ డివిజన్ ప్రజలందరం కలిసి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించుకున్నాము. ఈరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. సాయంత్రం అట్లాగే పేదలకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా చేస్తున్నాము. నర్తకీ సెంటర్ను ఎన్టీఆర్ సెంటర్గా పేరు మార్చాలన్నారు నందమూరి ఫ్యాన్స్ డిస్ట్రిక్ట్ కన్వీనర్ సుధాకర్. ఈ మేరకు కౌన్సిల్లో తీర్మానం ప్రవేశపెట్టాలని మేయర్ అజీజ్కు విజ్ఞప్తి చేశారు. నర్తకీ సెంటర్ను ఎన్టీఆర్ సెంటర్గా పేరు మార్చాలన్నారు నందమూరి ఫ్యాన్స్ డిస్ట్రిక్ట్ కన్వీనర్ సుధాకర్. ఈ మేరకు మేయర్ అజీజ్కు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మేయర్ కౌన్సిల్లో తీర్మానం పెట్టి ఆమోదించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేత ఆనం జయకుమార్ రెడ్డి ఘనంగా స్మరించుకున్నారు. నర్తకీ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నగరంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ నేత ఆనం జయకుమార్ రెడ్డి నర్తకీ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జాతికి గౌరవం తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. సినీ నటుడిగా తెరమీదికొచ్చి విశ్వనాయకుడిగా ఎదిగారని కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సమర్థుడు చంద్రబాబేనని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో
శ్రీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కళలు ఆశలు ఆశయాలు అన్నిటినీ కూడా సాకారం చేయటానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది, కార్యకర్తలు కట్టుబడి ఉందని తెలియజేస్తూ ఆ మహానాయకుడికి ఎన్టీ రామారావు గారికి వారికి జోహార్లు అర్పిస్తూ నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ స్వర్గీయ ఎన్టీఆర్, జోహార్ స్వర్గీయ ఎన్టీఆర్. తెలుగు జాతి కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అన్నారు నగర మేయర్ అబ్దుల్ అజీజ్. జయంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆయన సంక్షేమ పథకాలతో ఎన్టీఆర్ ప్రజల మనస్సులో చిరస్థానాన్ని సంపాదించుకున్నారని అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నర్తకి సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి మేయర్ అజీజ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు జాతికి వన్నె తెచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. ప్రపంచంలో తెలుగువారికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి అని కొనియాడారు. సోమసల ద్వారా జిల్లా రైతులకు సాగునీరు అందించారని వెల్లడించారు. సంక్షేమ పథకాలతో ప్రజల మనసులో చిరస్థానాన్ని సంపాదించుకున్నారని తెలిపారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆనం వెంకటరమణారెడ్డి, కార్పొరేటర్లు అంచూరు జానకి, మేకల రజని, మన్నెం పెంచలయనాయుడు, రాజేష్, శంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి వల్ల ఈ తెలుగు ప్రజలకే, తెలుగు జాతికే ఒక మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన ఘనత మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి అని నేను తెలియచేస్తున్నాను. ఈరోజు కానీ 2 రూపాయల బియ్యం అనేది, అది ఏ ప్రభుత్వం వచ్చినా పేదలకి ఈరోజు 2 రూపాయల బియ్యం ఇస్తున్నారంటే అది మన నందమూరి రామారావు గారే అది ప్రవేశపెట్టిన పథకము. వెల్ఫేర్ స్కీమ్స్ అనేదే ఒక సంక్షేమ పథకాలు అని ప్రజలందరికీ తెలియబడిందే ఆయన యొక్క హయాంలోనే. అలాగే ఏదైతే మద్యపాన నిషేధం చేశారో ఆ రోజుల్లోనే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి తల్లి చెల్లి సంతోషపడారంటే అప్పుడే పడారని కానీ నేను తెలియజేస్తూ, ఈరోజు ఆయన యొక్క స్ఫూర్తితో ఈ తెలుగుదేశం పార్టీ అలాగే మేమందరం కానీ ఆయన యొక్క సంక్షేమ పథకాలని, ఆయన యొక్క భావాల్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్తామని మేము పూర్తిగా నమ్ముతూ. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.